పల్మనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలో గజరాజులు భీభత్సం సృష్టించాయి. కడతట్లపల్లి గ్రామ సమీపంలోని బోడెనగట్టు వద్ద పంట పొలాలపై వేకువజామున 15 ఏనుగులు భీభత్సం సృష్టించాయి. 5 టెంకాయ చెట్లు, 1 ఎకరా వరి పంట తొక్కి నాశనం చేశాయి. చేతికందాల్సిన పంట పూర్తిగా ధ్వంసం కావడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. అటవీశాఖ అధికారులు ఎన్ని అడ్డుకట్ట చర్యలు చేపడుతున్నా గజరాజుల దాడులు మాత్రం ఆగడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. కాగా నష్టపోయిన రైతన్నలకు నష్టపరిహారం అందించిన పాపాన పోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలంలో రైతన్నలకు అధికారులు మాయమాటలు చెప్పడం, ఆ తర్వాత చేతులు దులుపుకోవడం తప్ప మరొకటి లేదని వాటి సరిహద్దు ప్రాంతాల రైతన్నలు వాపోతున్నారు. గజరాజుల దాడిలో నష్టపోయిన రైతన్నలు కార్యాలయాల చుట్టూ తిరిగి కాళ్లు అరిగిపోయాయే తప్ప ప్రభుత్వ సహాయం అందలేదని రైతన్నలు మొరపెట్టుకుంటున్నారు. మా నైట్ వచ్చి వరి వచ్చి ఎరుగులు వచ్చి తొక్కేసి 3/4 ఎకరా నాశనం చేసినది. అదేకాక మా భూమి రోజా చెట్లు 1 ఎకరా నాశనం చేసినది. డ్రిప్ పైపులు మునిగిపించింది, టెంకాయ చెట్లు 1 చెట్లు మునిగిపించినది. అది ప్రభుత్వం దానిపైన చర్య తీసుకొని మాకు ఏమైనా నష్టపరిహారం చెల్లించాలి. 1 ఎకరా వరి పొలం వేసినాము, దాంట్లో 1/4 ఎకరా ఫుల్గా నాశనం చేసేసింది. గవర్నమెంట్ ఏమన్నా దయచేసి మాకు నష్టపరిహారం చెల్లించాలని.